ఓంకాళేశ్వర్ కే దర్శనం. సో ఇప్పుడు అయితే ఒక బ్రిడ్జ్ పైన ఉన్నాం, బ్రిడ్జ్ పైన మదారి వదారి దర్శనం ఇప్పుడు హ్యావింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా అయితే ఓంకాళేశ్వరకి అయితే వచ్చినాము, ఓంకాళేశ్వర టెంపుల్కి అయితే వచ్చినాము. ఇప్పుడు ఏంటంటే ఓంకాళేశ్వర్లో నది ఉంటుంది, అక్కడికి అయితే వెళ్తున్నాము, షపాయి టెంపుల్కి వెళ్దాము అనేది. సో ఇప్పుడు అయితే ఒక బ్రిడ్జ్ పైన ఉన్నాం, బ్రిడ్జ్ పైన ఏందో నాకు కూడా కరెక్ట్ తెలియదు, బ్రిడ్జ్ కింద అయితే నాది అవుతుంది. సో ఈ నది వచ్చేసి నర్మదా రివర్ ఇది, నర్మదా రివర్ పైన అవుతున్నాం ఇప్పుడు. సో మీకు అక్కడ టెంపుల్ కనిపిస్తుందా, అదే ఓంకాళేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్. నర్మదా రివర్ దగ్గర దర్శనం ఇప్పుడు, స్నానం చూసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలా. సో ఇట్లా రూట్ ఉంది కదా, ఈ రూట్ నుంచి టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము స్నానం చేసుకున్న తర్వాత. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేటి, అవి ఇవాళ రేపు అనేది చెప్తా. ఎట్లా అంటే ఇక్కడ గుడిలో క్రౌడ్ చూసి ఒకవేళ ఇవాళ కుదిరితే ఇవాళ డే చేసుకుంటాము, లేకపోతే తర్వాత వేస్తాము. సైట్ సీయింగ్ ఉంటాయి కదా, అవి ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేసేటి ఉంటే ఇవాళ వేస్తాము, ఒకవేళ టైం లేకపోతే రేపు మార్నింగ్ అట్లా వేస్తాము. చపాతీ అయిపోయినాము, మంచిగా నదిలో స్నానం చేసుకొని చపాతీ అయిపోయినాము. అన్న వాళ్ళు అయితే ఫోటోస్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ నుంచి. యాక్చువల్లీ బోటింగ్ వేద్దాం అనుకున్నాం, కాకపోతే ఈ 2 డేస్ క్రౌడ్ ఎక్కువ అని చెప్పి బోటింగ్ అయితే ఆపేసిండో. సో బోటింగ్ అయితే వెళ్ళకపోతున్నాం. బోటింగ్ చేస్తే మన గుడిది వ్యూ అయితే మంచిగా అయితే కనిపిస్తుండే, అయినా ఏం పర్లేదు, ఇక్కడ నుంచి కూడా బాగానే అనిపిస్తుంది. సో ఏం చేసామంటే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే అక్కడ ముంగడు ఉంది, అక్కడికి వెళ్ళి ఫోటో అయితే, గుడి అయితే మంచిగా పడుతుంది, అక్కడికి వెళ్ళి ఫోటో అయితే దిగుదామని అనుకుంటున్నా. బండి కానీ మంచి సెట్ బాగా సెట్. ఇప్పుడు చెప్పాలా మీరు నిజంగా ఓం పెట్టాల, నీకు ఓం పెట్టింది బాబా. గుడికి అయితే వెళ్తున్నాము ఓంకాళేశ్వర మందిర్కి. క్రౌడ్ అయితే చాలామంది ఉండ్రు అంటాను, సో ఎంత టైం అయితే తెలియదు. నేను లోపల వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తా, ఒకవేళ వీడియో తీయడానికి లేకపోతే నేను వీడియో అయితే తీయలేను. లైన్ లో అయితే నిల్చున్నాము. లైన్ లో అయితే నిల్చున్నాము. చాలా మంది క్రౌడ్ అవుతున్నారు. చెంప అయితే అయిపోయాము, ఎంత టైం పడుతుందో తెలియదు.
ఇస్ కాల్డ్ ఆల్సో దిస్ టెంపుల్ గాడ్ లాస్ట్ నైట్ గాడ్ లాస్ట్ నైట్ లొకేషన్ బాగుందని చెప్పి ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే వేస్తున్నా. దర్శనం అయితే మంచిగా అయింది. సో ఉన్నట్టుండి ఒకటిసారి వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. కొంచెం సేపు వర్షం పడ్డది మేము లైన్లో ఉన్నప్పుడు, తర్వాత మళ్ళీ క్లియర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్ వెళ్దామని అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్తామో లేదో తెలియదు. వెళ్ళే ఒకవేళ వెళ్తే మీకైతే బ్లాగ్లు అయితే పక్కా చూపిస్తాను అనుకున్నా, కానీ మళ్ళీ వర్షం అయితే పడుతుంది. సో ఇక్కడ నుంచి మంచిగా అనిపిస్తుంది కొంచెం, ఇలా వర్షం పడుతుంది. కూడా క్రౌడ్ ఉన్నా అని అనిపిస్తుంది, ఏమో తెలియదు. సరే మనం లోపలికే తెలియనాక చూడాలా క్రౌడ్ ఉన్నా లేదా అని చెప్పి. సో ఇప్పుడైతే మా ఇక్కడికైతే ఇక్కడ కూడా క్రౌడ్ ఉండో లేదో తెలియదు. లోపలికి వెళ్ళినాక అయితే చూడాలా క్రౌడ్ ఉన్నా లేదా అని చెప్పి. సో మరి ఓంకాళేశ్వర్లో ఉన్నంత క్రౌడ్ అయితే లేరండి, నార్మల్గా క్రౌడ్ అవుతున్నది ఇక్కడ కూడా. చూద్దాం ఎంత టైం అయితే పడుతుందో. ఓంకాళేశ్వర్లో అయితే మాకైతే ఆల్మోస్ట్ 1.5 అవర్ టైం అయితే పట్టింది. ఇక్కడ ఎంత టైం పడుతుందో చూద్దాం. అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ ఏమో టైం పట్టింది. 20 మినిట్స్ కూడా ఇంకా కొంచెం ఎర్లీగానే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే నాకు కూడా కరెక్ట్ తెలియదు, అన్న వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎక్కడికి వెళ్ళాం. టెంపుల్ అయితే మస్తుంది ఆర్కిటెక్చర్. టెంపుల్ అయితే చూడండి ఎట్లుందో, ఫస్ట్ అనిపిస్తుంది టెంపుల్ అయితే. టైం 7 అవుతుంది, లాస్ట్ అండ్ ఫైనల్ గంగారి వచ్చిన. ఇంకా వెళ్ళేసి వచ్చేవారికి అంటే మేము మధ్యలో మహాలేశ్వర్కి వెళ్ళేసి వచ్చేవారికి ఈ టైం అయితే అయింది. ఇంకా మధ్యలో మేము కొంచెం తిన్నాము హోటల్లో. సో తినేసరికి టైం అయితే అయింది. గంగారతి కూడా అయిపోయింది అనుకుంటా, అయిపోయినాక అయితే వచ్చినాము. సో గంగారతి ముంగట ఓంకాళేశ్వర మందిర్. సో నేను మార్నింగ్ నుంచి ఈ వ్యూ కోసం అయితే వెయిట్ చేసా, కానీ ఈ టైం అయితే అయిపోయింది. మస్తుగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి టెంపుల్ అయితే, ఓంకాళేశ్వర టెంపుల్ ఇక్కడ నుంచి అయితే మస్తుగా అనిపిస్తుంది. ఈ వ్యూ అయితే మిస్ అయితే అయిపోయినాము. ఆర్సీ కంప్లీట్ అయిపోయింది, మేము డాక్యుమెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇలా వెళ్ళిపోతున్నాము, రిటర్న్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అన్నీ ఫినిష్ చేసుకొని రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక ఆ వీడియో కూడా ఎంజాయ్ చేసే టైం అయితే వచ్చేసాము. నేను ఇంకా కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు, కొన్ని ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేసిన. అంటే నార్మల్గా మీకు అయితే చూపించిన. నాకు ఏంటంటే కొన్ని ప్లేసెస్ నేమ్స్ తెలియక నేను మీకు అయితే చెప్పలేకపోయినా. సో ఇక ఆ వీడియో అయితే ఎంజాయ్ టైం అయితే వచ్చేసింది. వీడియో అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజుకి వీడియో అయితే ఇంత మీ దగ్గర వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.